What is that you are proving? What is that you are trying to say? ఇప్పుడు చెప్పండి సార్, నేను అన్ని చెప్పాల్సింది చెప్పే సార్, మీరు అడగండి, ఏమైనా అడిగితే మాట్లాడతాను. వీక్ ముందే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ని ప్రకటించాడు, ఆ తర్వాత మీరు తెలియదండి, పక్కనే ఉంటారు, నా పక్కనే రోజు ట్రావెల్ అవుతారు అందరూ. అటు కృష్ణరాజు గారు చెప్పలే, మరి సోకాల్ డిఆర్సీ చెప్పలే, ఎవరు చెప్పలే. ఇప్పుడు మా ఏంటి ఇంకొకటి, నరేష్ గారు ముఠానాయకుడు అంటారు ఆయన. మాట్లాడితే మన మీటింగ్లంతా విన్నాం, ముఠానాయకుడు నడిపిస్తున్నారని. ఆ ముఠానాయకుడు ఎవరని మీరు అడగట్లే సరే, అది పక్కన పెడితే ఓ ముఠానో ముఠానాయకులను ఒక డిఆర్సీనో అని క్రియేట్ చేసుకున్నదే నరేష్ గారు. ఎందుకు మెంబర్లందరూ మేమందరం కలిసి ఏమయ్యా నువ్వు చెప్పు చెయ్యి ఏంటి ఈ ఫారెన్ ప్రోగ్రామ్ ఏంటి, ఎందుకు దీన్ని ఒప్పుకున్నావు నువ్వు చెప్పని అడిగితే దీనికి సమాధానం చెప్పకుండా ఒక ముఠాని క్రియేట్ చేసుకొని వాళ్ళతో మమ్మల్ని మీరు మాట్లాడకండి అని మా నోరులు నొక్కేసి ఆయన ప్రెసిడెంట్గా కంటిన్యూ అయ్యాడు, అవునా కదా? సో ఆ ముఠా నాయకులను తెచ్చుకున్నది ఎవరు, చేసుకున్నది ఎవరు? ఆయనే కదా. మరి ఎందుకు ముఠా నాయకుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన? అది కూడా మీరు అడగాలి. మీరేం అడగరు, ఆయన చెప్పినాయన్నీ మీరు వింటారు. సరే, ఇప్పుడు నేను ఇండిపెండెంట్గానే కంటెస్ట్ చేద్దాం అనుకున్నాను సార్, బట్ అట్ వన్ పాయింట్ నాకు విష్ణు గారు అటు ప్రకాష్ రాజు గారు ఓ హోరా హోరి యుద్ధం స్టార్ట్ అయిపోయిన తర్వాత నాకేమనిపించింది అంటే, చిచ్చి ఇప్పుడు ఈ మధ్యలో నేను మళ్ళీ ఒక మూడో వ్యక్తిగా అక్కడ నిలబడి నేను మళ్ళీ ఒక ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ నేను ఒక ప్యానెల్ని సెట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకుంటున్నా మెంబర్స్కి మంచి చేద్దాం అనుకుంటున్నా. నేను ఇలా చేసినందువల్ల మెంబర్స్ ఇంకా కన్ఫ్యూషన్లో పడేయడం తప్ప వాళ్ళకి ఏ విధంగానూ నేను సహాయం చేయలేను అని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించి, ఎందుకంటే ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలతో నేను డెఫినెట్గా పోటీ పడలేను. అందులో ఏమైనా స్ట్రైట్గా ఉంటే మాట్లాడతాం, అది అసలు వర్కౌట్ కాదని నాకు అర్థమైన తర్వాత జెన్యున్గా ఇటు సపోర్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రకాష్ రాజ్ గారి దగ్గర చూసింది, మనం ఏదన్నా చెప్తే ఆయన వింటాడు, హీ హ్యాస్ ఎన్ ఇయర్ టు లిసన్. సో ఓకే, రేపు మనం చాలా అనుకున్నాం, ఈ విషయాలన్నీ చెప్తే ఆయన వింటాడు, మనం చెయ్యొచ్చు, పని చేసే అవకాశం ఉంటుంది అన్న నమ్మకంతో అటువైపు వస్తే విష్ణు వినడా అని అడగండి. విష్ణు వెనక నరేష్ ఉన్నాడు కాబట్టి నరేష్ వినడు, అది నాకు తెలుసు. నేను 2 ఇయర్స్గా నేను అతనితో ట్రావెల్ చేసి ఫైట్ చేసి మేము ఇన్ని చూసాం కాబట్టి కుదరదు, నేను ఇట్లా కంటెస్ట్ చేద్దామని అనుకున్నా. నెక్స్ట్, మీరు ప్రకాష్ రాజ్ గారు ప్యానెల్లోకి వచ్చినప్పుడు నరేష్ గారు ఇంకా మేము మద్దతు ఏం ప్రకటించినట్టు లేరండి, తర్వాత ప్రెస్ మీట్లో అంటే 2 డేస్ ముందు ఆయన మద్దతని నేను ఓపెన్గా చెప్తున్నా, నేనే సపోర్ట్ అని 2 డేస్ ముందు అన్నారు ఆయన. అసలు అందరూ మేమంతా వణికిపోయాం, అసలు ఆ ప్రెస్ మీట్ చూడు, అమ్మో నరేష్ పబ్లిక్గా చెప్పేశాడు మేమేమైపోతామని అసలు వణుకు, ఇప్పుడు కూడా నాకు చెమటలు పడుతున్నాయి. సో అది అంతకు ముందు ఆల్రెడీ ఆయన కృష్ణుడిని అర్జునుడిని అన్ని చెప్పారు, మీరు వినలేదా? ప్రెస్ మీట్ సార్, ఆయన అంతకు ముందే ఆయన మద్దతు విష్ణు గారికి అన్నది ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్పేశారు. నరేష్ మద్దతు ఇవ్వటం వల్ల మీరు విష్ణు ప్యానల్కి వెళ్ళలేదు అంతేనా? 210% నరేష్ గారు మద్దతు అని కాదు, నరేష్ వెనకుంటాడు, నరేష్ ప్లానింగ్లోనే అన్నీ జరుగుతుంటాయి. ఇంకా మనకి ఎందుకు అక్కడ ఏం జరుగుతుందో మనకి ఫ్యూచర్ తెలిసిపోతుంది కదా, ముందు ఏమంటే దుర్బిణి వేసిన చూస్తున్నట్టు ఇట్లా మనకి క్లియర్గా ఏం జరుగుతుందో అక్కడ అర్థమైపోవడం. ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఇంకా ఎన్నికల గడువు ముగి ముందే ముందస్తుగా వెళ్ళిపోయి